బ్యాక్ పురావస్తు శాఖ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక లేఖ రాసింది. ఆ లేఖతో ఒక్కసారిగా భక్తుల్లోని ప్రతి దగ్గర కూడా చర్చ మొదలైంది. అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతోంది? నిజంగా పురావస్తు శాఖకు ఈ దేవాలయాన్ని కానీ, లేకపోతే ఈ దేవాలయం అండర్లో ఉండే దేవాలయాన్ని కానీ ఇవ్వవలసిన అవసరం ఎంతవరకు ఉంది? నిజంగా పాలక మండలికి ఈ భద్రతను, అలానే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే సామర్థ్యం ఉందా? ఇలాంటి అనేక ప్రశ్నలను రైజ్ చేస్తోంది రామకృష్ణ శర్మ గారు. నిజంగా పురావస్తు శాఖ లెటర్ రాసింది, అంటే నిజంగా అక్కడ అన్ని సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని ఈ పురావస్తు శాఖ చూసుకోగలుగుతుంది అంటున్నారా? లేకపోతే ఈ పాలక మండలి ఏదైతే ఉందో ఈ పాలక మండలికి పూర్తి కెపాసిటీ ఉందా, పూర్తి ఆలయాన్ని కానీ లేకపోతే దీని అండర్లో ఉండే ఆలయాలు కానీ చూసుకునే ఆలయంలో, ఈ ఆలయం కానీ ఈ ఆలయం అండర్లో ఉన్నవి కానీ పూర్తి బాధ్యత శక్తి సామర్థ్యాలు బోర్డుకున్నాయండి. ఫుల్ ప్లెడ్జ్డ్ బోర్డ్, ఇది అటానమస్ బాడీ. ఊరికే ఏదో ఎవరో కాకపోతే ఏంటంటే చైర్మన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది, బోర్డు మెంబర్స్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అంత మాత్రం చేత తిరుపతి దేవస్థానం బోర్డుకి ఏం లేదనుకోవటానికి వీల్లేదు. కానీ వాళ్ళు ఎట్లా ఉపయోగిస్తారనేది చర్చనీయాంశం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చేస్తారా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చెప్పినట్టు చేస్తారా, అది మనకు అనవసరం. కానీ బోర్డుకి సర్వ హక్కులు ఉన్నాయి, బోర్డుకున్నంత కాల పరిమితిలో వాళ్ళకి హక్కులు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ ఏదైనా కట్టడాలు మాత్రం మార్చేటప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క ఆలయ కమిటీలు ఉంటాయి, ఆ కమిటీల్ని, ఆ వాస్తు శాస్త్రజ్ఞుల్ని కన్సల్ట్ చేసి విచారించి సవివరంగా తెలుసుకొని చేయటం మంచిది. ఇదివరకు డిస్ప్యూట్స్ వచ్చినాయి కాబట్టి అటువంటివి రాకుండా కూడా చేయాల్సిన బాధ్యత బోర్డుకు ఉంది. ఇండైరెక్ట్గా బోర్డు కంటే బోర్డు నియమించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇవాళ బోర్డు అంటే అటానమస్ అన్నారు, బోర్డుని నియమించింది ఎవరు? అది కాకపోతే ఇప్పుడు ప్రధాన ఉమాగారు అన్నారు ఇందాక, ప్రధానమంత్రి మాట్లాడాలి, బాగానే ఉంది, ప్రధానమంత్రి మాట్లాడచ్చు లేకపోతే ఉన్నతమైన అధికారి, నేను ఇందాక నుంచి అదే సమర్థిస్తున్నా, ఆయన సమర్థిస్తున్నా. కాకపోతే ఏంటంటే అన్ని విషయాలకి ప్రధానమంత్రి మాట, ఈ పురావస్తు శాఖ ఉత్తరానికి ప్రధానమంత్రి మాట్లాడాలని ఎట్లా అన్నాడో, ఈ బోర్డు వ్యవహారాల గురించి కూడా ఏదైనా సమస్య వస్తే ప్రజల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు కూడా మాట్లాడాలి కదా, బాధ్యత ఒకళ్ళకే కాదండి, వాళ్ళకున్న బాధ్యత వీళ్ళకి ఉంది. కాబట్టి బోర్డు చక్కగా స్వయం ప్రతిపత్తిగా పనిచేసి భక్తులకి చక్కగా వసతులు కల్పించి ఆ భగవద్ దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, బోర్డు కూడా ఆదాయం మీద కంటే కూడా భక్తులు వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలండి. అవి ఫోకస్ చేయట్లా, ఎంతసేపు టికెట్లు పెంచుతామా, లడ్డూ ధరలు పెంచుతామా, దద్దోజన ధరలు పెంచుతామా తప్ప భక్తులకి ఏ విధంగా సులభంగా, ఏ చాలామంది కండి పాపం గంటలు గంటలు రోజులు రోజులు దర్శనాన్ని, ఏ 300 టికెట్లు కూడా టైం పడుతుంది ఇవాళ రేపు. కాబట్టి దాని మీద కొంచెం ఈ బోర్డు శ్రద్ధ తీసుకొని ఫోకస్ చేయాలని నాకు అనిపిస్తుంది. అలానే జీర్ణోద్ధరణకు నోచుకొని ఆలయాలు కూడా అనేకమైన ఆలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అండర్లో కూడా చాలా దేవస్థానాలు ఉన్నాయి, వాటన్నిటికి కూడా సమయమైన న్యాయం జరుగుతుందంటారా? వాటి అభివృద్ధికి ఎంతవరకు ఈ బోర్డు నిర్ణయాలు తీసుకుంటుంది, ఎంతవరకు సేవ చేస్తుందంటారు? ఒక్కసారి బోర్డు చాలా వివాదాస్పదమైన బోర్డులు కూడా చాలా ఉన్నాయి. ఈ బోర్డు కొత్తగా వచ్చింది, వీళ్ళు భవిష్యత్తులో ఏం చేస్తారో చూద్దాం మనం. నేనేమంటున్నా అంటే ఈరోజు దురదృష్టం ఏంటంటే కేవలం హిందూ ధార్మిక సంస్థలు, హిందూ దేవాలయాలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తుంది. మౌలికంగా మిగతా మతస్థుల వాటి మీద పెత్తనం చెలాయించే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ వాటి ఓట్ల రాజకీయాలు, ఓట్లు అందరూ ఒకటవుతారు మాకు వ్యతిరేకంగా కాబట్టి వాళ్ళ మీద పెత్తనం చెలాయిస్తారు. హిందువుల్లో అది ఉండదు కాబట్టి, ఐక్యత ఉండదు కాబట్టి వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఈరోజు టీటీడీ నేను ఇందాకనే చెప్పాను, ప్రపంచంలో అత్యధిక ఆదాయం వచ్చే పవిత్ర స్థలాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం అని. వాళ్ళు అనేక మిగతా దేవాలయాలు కూడా జీర్ణోద్ధరణకు నోచుకొని దేవాలయ విషయంలో కూడా చాలా గొప్ప పనులు చేస్తున్నారు. టీటీడీ వాళ్ళు హరిజనులు తీసుకొచ్చి వాళ్ళ పూజలు తయారు చేస్తున్నారు, వాళ్ళకి అన్నీ నేర్పిస్తున్నారు, వాళ్ళ హరిజన కాలనీలోకి వెళ్ళి హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం, ఈ యొక్క మత మార్పులను ఆపడంలో టీటీడీ బోర్డు, టీటీడీ దేవస్థానం చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇంకా ఎక్కువగా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు భక్తుల మనోభావాల గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు టీటీడీ బోర్డు చైర్మన్ ఎవరండి? ఎందుకు అన్ని రోజులు ఆపారు? నిజంగా చైర్మన్కి అంత క్లియర్గా ఆయన వ్యవహార శైలి ఉంటే ఈ చాలా రోజులు ఆపేస్తారు? ఇప్పుడు మళ్ళీ ఫైనల్ గా ఆయన వేశారు. ఈరోజు చాలా మంది వ్యతిరేకిస్తున్నారు టీటీడీ బోర్డు చైర్మన్. క్రిస్టియన్ మత ప్రచారంలో చాలా ప్రముఖంగా పాల్గొన్నారు, వాళ్ళకి అనేక విధంగా ఎంకరేజ్ చేశారు, మత మాలికలు ఎంకరేజ్ చేశారు, ఆరోపణలు వస్తున్నాయి. వాటన్నిటికీ ముఖ్యమంత్రి సమాధానం చెప్తాడా? చెప్పడా? మీరు ఈ ఉత్తరం విషయం ప్రధానమంత్రిని అడుగుతున్నారు, వీటి విషయం ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు? అందువల్ల నేనేమంటున్నా అంటే
టీటీడీ పవిత్రతను భక్తుల మనోభావాలను కాపాడడంలో ఎప్పుడూ భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏ రోజు కూడా టీటీడీని హ్యాండ్ ఓవర్ చేసుకోలేను కానీ లేదా టీటీడీ వ్యవహార శైలిలో పరిపాలన రోజువారీ పరిపాలన జోక్యం చేసుకోవాలలేదు. కేవలం ఉత్తరము, ఆ ఉత్తరాన్ని మనం మిగతా వాటన్నిటికీ ఎందుకు ముడి పెడతారు? ప్రత్యేక హోదా కోసమో లేదా మేము ఢీకుంటాము పోరాటం చేస్తామని పోరాటం చేయండి, ఢీకుంటాను. కానీ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాసిన ఉత్తరానికి ప్రత్యేక హోదాకి ముడిపెట్టడం సమంజసం కాదు. ఇది కేవలము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చారిత్రాత్మక కట్టడాల భద్రత విషయంలో వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఆ దృష్టితో ఎవరన్నా కేంద్ర ప్రభుత్వానికి ఏదన్నా ఫిర్యాదులు అంది భక్తుల నుంచి, సార్ ఈ విధంగా జరుగుతుంది, ఇక్కడ ఈ ప్రమాదం ఉందని ఎవరన్నా చెప్పున్నారో నాకైతే తెలియదు, నేను అనుకుంటున్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా ఉత్తరం రాసి ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఒక ఆలోచన చేసి ఇవన్నీ కూడా మేము చూసుకోగలం, టీటీడీ స్వయం ప్రతిపత్తి సంస్థ అని చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చూసుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన లేదు. స్పష్టంగా చెప్పారు సమాచారం లోపం వల్ల మేము ఉత్తర్వు రాసాము, వెనక్కి తీసుకుంటున్నామని చెప్పారు. ఇంతటితో దీన్ని ముగించడం మంచిది తప్ప కేంద్ర ప్రభుత్వం ఆరోపణలు చేయడం, ప్రధానమంత్రి మీద ఆరోపణలు చేయడం, ఇది ప్రత్యేక హోదాలకు ముడిపెట్టడం, అది సమంజసమని నేను అనుకోవడం. ఉమా గారు, మీరు చూస్తూ ఉంటే అంటే దీనికి ఎటువంటి రాజకీయ రంగు పొలవటం సమంజసం కాదు అని చెప్పి అంటున్నారు ఆంజనేయ రెడ్డి గారు. అలా కాకుండా ఇప్పుడు ఈ పురావస్తు శాఖ ఏదైతే లేఖ రాసిందో ఈ లేఖను ఉపసంహరించుకుంది ఇప్పటికోకే. గతంలో కూడా ఒకసారి ఆనంద నిలయానికి బంగారు తాపడం చేయాలంటే అప్పుడు కూడా ఒక లేఖ పంపించింది. ఇక్కడ పురావస్తు శాసనాలు ఇవన్నీ ఉన్నాయి ఈ ఆలయాల స్తంభాల మీద, అందుకని బంగారు తాపడం చేయొద్దని. దానివల్ల చాలా కాలం పాటు బంగారు తాపడం పనులు ఆగిపోయాయి. దానివల్ల అటు భక్తులకి ఇబ్బంది కలిగింది, అభివృద్ధి పని కూడా ఆగిపోయింది. మరి ఇలాంటప్పుడు ఇలాంటి లేఖలు రావటం వల్ల అలాంటి ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ఇప్పుడు ఒక విషయం అండి, ఇవాళ లేఖ వచ్చిన తర్వాతే ప్రజల్లో కానీ భక్తుల్లో కానీ ప్రభుత్వంలో కానీ ఆందోళన మొదలైంది. లేఖ రానంత వరకు ఇవాళ మధ్యాహ్నం ఈ లేఖ రిలీజ్ అయిన తర్వాతే మనందరం కూడా ఆందోళన చెందాం, మీరు కూడా డిస్కషన్ టేకప్ చేశారు. ఇవాళ లేఖ రావడానికి కారణం ఎవరు? కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఆర్కియాలజీ డిపార్ట్మెంటు, తర్వాత ప్రజల్లోంచి వచ్చిన వ్యతిరేకత, భక్తుల్లోంచి వ్యతిరేకత, దానివల్ల విత్డ్రా చేసుకున్నారు, అది వేరే విషయం. ఇవాళ ఏమంటున్నామంటే గతంలో ఆ బంగారు తాపడం విషయంలో కానీ అలాగే అనేక అంశాల్లో కానీ చాలా వ్యతిరేకత వచ్చింది. దానివల్ల కూడా ఈ ఉన్నటువంటి శాసనాలు కనుమరుగవుతాయి, లేదంటే ఆలయ పవిత్రత కానీ ఆలయ రూపం కానీ ఎప్పుడో నిర్మించినటువంటి ఆలయ రూపం కానీ దానికి భంగం కలుగుద్ది అనే విషయంలో అలాంటి అభిప్రాయాలు వచ్చినప్పుడు ఆ రోజు ఆదికేశవ నాయుడు గారు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నారు, ఆ రోజు ఆయనే నేనే మొత్తం పెడతానని చెప్పి అన్నారు. తర్వాత భక్తులు కూడా చాలామంది ముందుకు వచ్చారు, దాని మీద కొంచెం వివాదం వచ్చింది కాబట్టి వెనక్కి తీసుకున్నటువంటి మాట వాస్తవం అప్పట్లో. నేనేమంటున్నానంటే ఇవాళ ఈ తెలుగుదేశం ప్రభుత్వం సాక్షాత్తు ముఖ్యమంత్రి వెంకన్న స్వామిని కులదైవంగా భావిస్తూ ఆయన పరమ పవిత్రంగా ఆలయాన్ని ఉండాలని నిత్యం కూడా అక్కడ అనేక చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇందాక పెద్దల శాస్త్రి గారు మాట్లాడారు, ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రసాదాలు కానీ లేదంటే టికెట్ల ఛార్జీలు కానీ ఎక్కడా కూడా పెంచలా. ఇంకో విషయం ఏంటంటే పరమ పవిత్రమైనటువంటి ఆలయ పరిసరాలు తిరుమలన్నింటిని కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని క్లీన్ చేయడంలో కానీ దానికి భక్తులకు వచ్చే వాళ్ళకి సౌకర్యాలు కానీ ఆదాయ వనరులుగా ఆలయాన్ని చూడకుండా పూర్తిగా భక్తుల మనోభావాలకు తగ్గట్టుగా అనేక రకాలుగా అభివృద్ధి చేశాం. ఇవాళ కొత్తగా కూడా మొన్నే వారం రోజులు ఇంకా ట్రయల్ ప్రాజెక్ట్ కొనసాగుతూ ఉంది. ఈ గతంలో లాగా టికెట్ల కోసం వెయిట్ చేయకుండా ఆన్లైన్లోనే ఇవాళ అనేక సేవల్ని అనేక సేవల టికెట్లు అందుబాటులో తీసుకొచ్చాం. అట్లాగే కిందే నడిసెళ్లే భక్తులకు కానీ అట్లాగే కిందే రైల్వే స్టేషన్ దగ్గరే ఉన్నటువంటి టీటీడీ సత్రాల్లో కానీ వాళ్ళకి అక్కడే టోకెన్లు ఇచ్చేసి ఆ టోకెన్ల ద్వారా దర్శనాన్ని కూడా చాలా సులభతరంగా చేశాం. భక్తుల సౌకర్యాల కోసం చాలా కార్యక్రమాలు చేస్తోంది, దానిలో మనకి ఎటువంటి అపనమ్మకం లేదు, ఎటువంటి ఆందోళన కూడా అవసరం లేదు. కానీ ఈ పురావస్తు శాఖ లేఖ రాసి ప్రతి విషయంలో కూడా జోక్యం చేసుకోవటం అసలు ఎంతవరకు అవసరం అనే దాని మీద చూసుకుంటే కనుక ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఈ విషయం మీద రంగరాజన్ గారు చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు ఫోన్ లైన్లో ఉన్నారు. రంగరాజన్ గారు నమస్తే అండి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆలయంలో పవిత్రత దెబ్బతింటోందని కానీ లేకపోతే టీటీడీ
మా దేవాలయాలని పరిరక్షించలేకపోతోంది అని చెప్పి మాకు కంప్లైంట్ అందింది, అందుకని మేము జోక్యం చేసుకుంటామని చెప్పి ఒక లేఖ రాసింది, మా అండర్లోకి తీసుకుంటామని. మొత్తానికి వాళ్ళ ఉద్దేశ్యం పూర్తిగా ఏదైనా కావచ్చు, ఇలాగ పురావస్తు శాఖ నుంచి టీటీడీకి లేఖ రావటం, మళ్ళా వెంటనే వెనక్కి తీసుకోవటం, పొరపాటు జరిగిపోయిందని వెనక్కి తీసుకోవటం, ఈ విషయాలు చూస్తే ఏమనిపిస్తోంది? అసలు పురావస్తు శాఖ ఎంతవరకు చొరవ అవసరం అంటారు? నేను అయితే ఉండే పెద్దలందరినీ దయచేసి ఒక మాట, దీన్ని ఇంత ఆందోళనకరంగా చిత్రీకరించే ముందు రెండు మాటలు మనం అర్థం చేసుకోవాలి. 2003 వెయ్యి కాల మంటపాన్ని కూలగొట్టారు. వెయ్యి కాల మంటపాన్ని కూలగొట్టినప్పుడు అప్పుడు కూడా చాలా మంది ఆందోళన చెందారు. చిన్నజీయర్ స్వామి అయితే ఉపవాసానికి కూర్చుంటానన్నారు. అప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు వెయ్యి కాల మంటపం పైన ఒక పెద్ద నివేదిక ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ 2011 స్వర్ణమయం ప్రాజెక్టు ఒకటి మొదలు పెట్టారు. స్వర్ణమయం ప్రాజెక్టుకి ఎంత పెద్ద భయంకరమైనటువంటి పరిస్థితి ఎంత తీసుకొచ్చారంటే, ఆ స్వర్ణమయం తాపడం వేయడానికి హైకోర్టుకు వెళ్ళవలసి వచ్చింది. హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో మా నాన్నగారు సౌందరరాజన్ గారు ఇంప్లీడ్ అయ్యారు. మొలలు కొట్టి డ్రిల్ చేసి అవన్నిటికీ ఆ హైకోర్టు కనుక దాన్ని ఆపకపోయి ఉంటే ఆ బంగారు తాపడం కార్యక్రమం ఆగేదా చెప్పండి నాకు? పురావస్తు శాఖ కూడా దానికి అప్పుడు ఒత్తాసు పలికింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఇద్దరు రెండు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండినాయి. అప్పుడు పురావస్తు శాఖ మీరు ఏం పర్వాలేదండి, బీ కేర్ఫుల్ అని చెప్పింది. మేము అప్పుడు ఇంప్లీట్ పెటిషన్లు పెట్టినందువల్ల మేమేమన్నామంటే, ఇది ఏదో ఇప్పుడు ఉన్న టీడీపీ ప్రభుత్వంలో లేకపోతే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం సొత్తు కాదు. ఇది ఈ వెంకటేశ్వర స్వామి కొన్ని వేల సంవత్సరాలుగా ఉండేటటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం. ఆయన యొక్క ఆధ్వర్యంలో ఆయన సేవ చేసే భావనతో ప్రతి ప్రభుత్వం వ్యవహరించాలి. నేను ఒకటే ప్రశ్న దయచేసి అందరు పెద్దలను అడుగుతున్నాను, ఈ ఎండోమెంట్స్ యాక్ట్ కన్కరెంట్ లిస్ట్ కిందకి వస్తుంది. కన్కరెంట్ లిస్ట్ అంటే ఏంటి? కన్కరెంట్ లిస్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు ఉమ్మడి జాబితాలు వస్తున్నది. కేంద్ర ప్రభుత్వం అనేది పాకిస్తాన్ ప్రభుత్వం కాదు కదా. అది ఒక ప్రశ్న అడిగినప్పుడు ఈ దేవాలయంలో ఏమాత్రం కూడా ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండంగా జరుగుతుంది అని చెప్పి సమాధానం ఇవ్వచ్చు, దాంట్లో తప్పులేదు. కానీ పురావస్తు శాఖ తన ఆధీనం, పురావస్తు శాఖ ఆధీనంలో ఎక్కడ తీసుకుంటుందండి? నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, ఎక్కడైనా కూడా అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉందా? దెర్ ఇస్ నో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ప్రత్యక్షమైన కంట్రోల్ కింద ఏ దేవాలయం తీసుకోదు. అది కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. హంపీలో కనుక పురావస్తు శాఖ దాంట్లో ప్రమేయం లేకపోయి ఉంటే హంపి మొత్తం కూలగొట్టేటోళ్ళు. ఆ పురావస్తు శాఖ కనుక మన ఇప్పుడు నేను ఒకటే మాట, ఏలూరులో మొన్నటి వరకు మొన్న ఏలూరులో ఆయన బీకేఎస్ అయ్యంగారు గారు కొనుక్కోకపోయి ఉంటే ఆ గోపురం కూలగొట్టి సిమెంట్ గోపురం కట్టేటోళ్ళు. ఆ దేవాలయం గోపురాన్ని, చారిత్రాత్మకమైన గోపురాన్ని రక్షించగలిగాం మనం. ఎందుకు రక్షించగలిగాం? ఈ యొక్క కన్సర్వేటివ్ శాంక్షన్ స్ట్రక్చర్స్, కన్సర్వేషన్ అనే మాటనే లేదు. ఏదైనా సరే కూలగొట్టుడు, దానికి వల్ల సిమెంట్ గోడలు కట్టుడు, ఇదే మన పని అయిపోయింది. కాబట్టి డెఫినెట్లీ దెర్ ఇస్ అ నీడ్ ఫర్ పర్యవేక్షణ ఉండాలి. పురావస్తు శాఖ అడగాలి క్వశ్చన్స్, ఇక్కడ తప్పులేదు. కానీ ఆయన అడిగే హుమాగారు చెప్పే పాయింట్ నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఆధ్వర్యంలో తీసుకుంటారా? ఆధ్వర్యంలో తీసుకునే ప్రసక్తే లేదు, ఎందుకంటే చట్టమే ఒప్పుకోదు. ఎండోమెంట్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ లెజిస్లేషన్. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే దేవాలయాన్ని చేతిలో తీసుకోవడానికి వీల్లేదు. చట్టం ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోదు. కన్కరెంట్ లిస్ట్ కిందికి వస్తుంది. అందుకోసం దయచేసి ఇది ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇంకొక మాట నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు ఇద్దరు కలిసి కదా వచ్చారు పార్టీలో, బీజేపీ టీడీపీ కలిసి కదా ఉన్నారు. మొన్నటి వరకు ఎండోమెంట్ మినిస్టర్ ఎవరు? మాణిక్యాలరావు గారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతాను, 4 వరకు ధార్మిక పరిషత్ ఎందుకు ఏర్పాటు చేయలేదండి మీరు? ఓ ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసి అందులో మఠాధిపతులు, పీఠాధిపతులు ఒకటి ఉండే అవకాశం ఉండేది, ఎందుకు మీరు ఏర్పాటు చేయలేదు? ఎందుకు ఏర్పాటు చేయలేదు? ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయలేదు. అర్చకులకి కూడా బ్రహ్మాండమైనటువంటి వనరులు కల్పిస్తామని చెప్పారు. నేను ఒక ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రయత్నం చేశాను, లోకేష్ బాబు గారిని కలిశాను, ఆయన ఒప్పుకున్నారు. 2016 జియో కూడా ఇష్యూ చేశారు, మళ్ళీ జియో విత్డ్రా చేసుకున్నారు. ఎందుకు ఇవన్నీ కూడా నేను ఒకటే అడుగుతున్నాను, ఉమా గారు దయచేసి మీరు దేవాలయాన్ని సంరక్షిస్తామంటున్నారు కదా, వెంటనే ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయండి.
ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసి చిన్న దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి ఇవ్వండి. మీరు ఎట్లాగైతే టీటీడీ ఆధ్వర్యం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పోతుందని భయపడుతున్నారో, మేము చిన్న దేవాలయాలు రాజకీయ నాయకుల కబంధాల్లో పోకూడదని మేము భయపడుతున్నాం. మా భయాన్ని కూడా మీరు గౌరవించాలి. కోట్లాది మంది హిందువుల మనోభావాలు ఇవాళ రోజు దెబ్బలు తినే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఈ దేవాలయాలన్నీ కూడా మీరు నడిపించాలి? రాజకీయ నాయకులు ఎందుకు నడిపించాలి దేవాలయాలు? ఈ ప్రశ్న కూడా మీరు సమాధానం చెప్పాలి. ఇంత ఆగమేగాలు, మేము ప్రత్యేక హోదా గురించి మేము ఏమీ అంటలేదు. 100% ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కావాల్సిందే, దాంట్లో సందేహం లేదు. కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా తాను పాస్ చేసిన లెజిస్లేషన్ అమలు చేయాలా వద్దా? కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో పాస్ చేసిన లెజిస్లేషన్ ఎట్లాగైతే అమలు చేయాలని మీరు అడుగుతున్నారో, రాష్ట్ర ప్రభుత్వం 2007 పాస్ చేసినటువంటి చట్టాన్ని ఇంత మేరకు ఎందుకు అమలు పరచలేదు? 12 సంవత్సరాలుగా అమలు పరచకుండా ఎందుకు పెట్టుకున్నారు ఆ చట్టాన్ని? అలాగే ధార్మిక పరిషత్ ఎందుకు ఏర్పాటు చేయట్లేదు? 4 ఏళ్లుగా మీకు తీరిక కలగలేదా? అయితే పురావస్తు శాఖ తప్పనిసరిగా జోక్యం చేసుకోవటం వల్ల కొంత మంచి జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి రంగరాజన్ గారు చెప్తున్నారు. కానీ పురావస్తు శాఖ గాని జోక్యం చేసుకుంటే నిజంగా అన్ని ఆలయాలకి అంత భద్రత కలుగుతుందంటారా? ఒక విషయం అండి, ఉమా గారు చెప్పండి ఒక విషయం. ఇప్పుడు రంగరాజన్ గారు పెద్దల వారు చెప్పినట్టుగా రాజకీయ నాయకుల పెత్తనం అనేది చిన్న ఆలయాల మీద ఏ రోజు ఉండదు. ఎందుకంటే వారు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, వారు ఎండోమెంట్స్ యాక్ట్ చాలా పవర్ఫుల్ అని వారే చెప్తా ఉన్నారు. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కింద అధికారుల కింద ఆ చట్టం కింద దేవాలయాలు చిన్న దేవాలయాలు ఉంటాయి తప్పితే రాజకీయ నాయకులు ఒక ఎమ్మెల్యే కింద, ఒక ఎంపీ కింద, ఒక మంత్రి కింద దేవాలయాలు ఉండవనే విషయం వారు అర్థం చేసుకోవాలి. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కింద ఇక్కడ ఉంటుంది, తెలంగాణ గవర్నమెంట్ కింద అక్కడ ఉంటుంది. అంతే తప్పితే రాజకీయ నాయకులు ప్రత్యక్ష ప్రమేయం ఏమి ఉండదు. దానికి కూడా కమిటీలు వేస్తారు, చైర్మన్లు లేదంటే ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్లు వేస్తారు తప్పితే, వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు తప్పితే వాళ్ళకన్నా ఏమీ ఉండదు. రెండో విషయం, వారు ధార్మిక పరిషత్తులో ఉన్నారు. ధార్మిక పరిషత్ విషయం ఒక నిమిషం ఆగండి. ధార్మిక పరిషత్ అనేది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, చట్టంలో ఉన్నది కాబట్టి. వారు 12 సంవత్సరాల నుంచి చేయలేదు అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది 4 సంవత్సరాలు అధికారంలో వచ్చి, వారు ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తాం. పీఠాధిపతుల్ని మతాధిపతుల్ని గౌరవిస్తూ వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేస్తూ ఏదైనా సరే ఈ మతం యొక్క మనోభావాలు కానీ దైవం యొక్క మనోభావాలు కానీ దెబ్బతినకుండా భంగం కలగకుండా చూసుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. దాంట్లో డౌట్ లేదు. ఇవాళ వారు అవసరం ఏంటంటే ఇవాళ ప్రధానమంత్రి గారు ఇవాళ కోట్ల మంది ప్రత్యక్ష దైవంగా భావించి వెంకటేశ్వర స్వామి వారి జోలికి వచ్చారు అనే అంశం ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం తప్పితే మిగతా అంశాలు ప్రధానమైనటువంటి కావు. రాష్ట్ర ప్రభుత్వం నిధులతో పర్యవేక్షిస్తూ ఉంది, చూస్తూ ఉంది. టీటీడీకి బోర్డు ఉంది. ఆలయంలో జరిగే మార్పులు కానీ చేర్పులు కానీ భక్తుల సౌకర్యాలు కానీ చూసుకోవడానికి సౌకర్యాలు కానీ ఒక గ్రామమంత్రి గారు కూడా ఈ దేశాన్ని చూసుకుంటున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయడం కోసం ఆయన ఏం ప్రయత్నం చేయడం లేదు. హిందువుల మనోభావాలను కాపాడడానికి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారు? ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి గారికి మీకు ఎంత విశ్వాసం ఉందో, ఈ దేశ ప్రజలకు కూడా ప్రధానమంత్రి మీద అంత విశ్వాసం ఉంది. అది ప్రధానమంత్రి గారు చెప్పానండి. ఈ ధార్మిక పరిషత్ విషయంలో ఇప్పుడు చెప్పారు, అనేక సార్లు చెప్పారు ముఖ్యమంత్రి గారు, అనేక సార్లు చెప్పారు ప్రధానమంత్రి గారు. ఇవాళ ఆయన కింద రాసిన లేఖకి ప్రధానమంత్రి స్పందించాలి, ప్రధానమంత్రి స్పష్టం చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటాము. తిరుమల తిరుపతి దేవస్థానం జోలికి కేంద్రం రాదు అని ఆయన స్పష్టం చేయాలి. దాన్ని మీరు సమర్థించకుండా ఏదో చెప్తే ముఖ్యమంత్రి మాత్రం మాట్లాడమన్నారు. ఒక్క నిమిషం, ఉమా గారు ముఖ్యమంత్రి గారు అనేక సార్లు మాట్లాడారు, మళ్ళా మాట్లాడతారు. అది ఇక్కడ నిరంతరం జరుగుతూ ఉంటుంది.
ఇవాళ మేము చెప్తున్నాం ఏంటంటే కేంద్రం తనకి వాళ్ళ జోక్యం రాష్ట్ర ప్రభుత్వాల మీద కానీ అలాగే ఇలాంటి దారుణ సంస్థల మీద కానీ కలియుగ వైకుంఠంగా ప్రావించే తిరుమల మీద కానీ కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి జోలికి కానీ భవిష్యత్తులో రావు అని ప్రధానమంత్రి ప్రకటన చేయాలి. నేను ముఖ్యమంత్రి ప్రకటన చేయమనండి. నేను క్రిస్టియన్ ని ఒక ఆయన్ని చైర్మన్ వేశాను, నాది తప్పు, భవిష్యత్తులో అయినానికి మీ ముఖ్యమంత్రి గారిని ప్రకటన చేయమనండి. ఈ రోజు దేశంలో ఉండే కోట్ల ఇవాళ మీరు పెద్ద తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం, పెద్ద తప్పు నరేంద్ర మోడీ గారు చేశాడు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర జోలికి వచ్చారు, చాలా తప్పు చేశారు, ఆ తప్పు సరిదిద్దుకుంటా ఉన్నారు. ఆ తప్పు సరిదిద్దుకునే కర్మలో స్పష్టమైన ప్రకటన చేయాలి, దానికి ఆలోచించండి. అంతగాని పసలేని ఆరోపణలు, ఊరికే ఏదో బుర్రతరకాలు ఇవ్వండి. దేవుడు జోలికి రాజకీయాలు తీసుకెళ్ళవాకండి. ఉమా గారు ఒక చిన్న రాజకీయాలు వేరు, ఒక చిన్న చిన్న విషయం మీరు వినాలి. ఇప్పుడు ఇందా నుంచి మీ ఇద్దరు మాట్లాడారు కదా, మేము ఏంటంటే ఇందాక ఏమన్నారు, ఈ ఆర్థిక వనరుల మీద దేవస్థానం ఫోకస్ చేయట్లేదు అన్నారు. ఆ మధ్య కదండి ఆర్జిత సేవలు డబల్ చేశారు. ఎక్కువ రోజులు కాల ఎన్ని 5-6 నెలలైంది ఉమా అంటే, సంవత్సరం లోపే మరి పెంచలేదంటారేంటి? నెంబర్ వన్. నెంబర్ టూ, ఇందాక మీరేమన్నారు హిందువుల మనోభావాలు దెబ్బతినకూడదు, హిందూ సంప్రదాయాన్ని మన ముఖ్యమంత్రి గారు కాపాడుతున్నారు, హిందూ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం మీద మన ముఖ్యమంత్రి గారికి అమితమైన భక్తి విశ్వాసాలు బాగానే ఉన్నాయి. మరి బోర్డు నియామకంలో కానీ, బోర్డు మెంబర్ల నియామకంలో కానీ, బోర్డు చైర్మన్ నియామకంలో కానీ అన్యమతస్థులకి సెలక్షన్ చేసేటప్పుడు మీరు శ్రద్ధ తీసుకోరా? మీరు సమాధానం చెప్పరా? ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయండి ఈరోజు? ఇందాక మీరు అన్నారు ఒక ఈ పురావస్తు శాఖ గురించి ఉన్న, నేను సమర్థించా, ఎందుకంటే న్యాయం ధర్మం ఎక్కడో ఉంది. ఇప్పుడు మనకి ఆ చిలుకూరు బాల రంగరాజన్ గారు క్లారిఫై చేశారు కదా, మన చట్టం బాగుంది, మనకేం ఇబ్బంది లేదన్నారు. అది పక్కన పెడదాం. మరి హిందూ దేవాలయంలో కోర్టు నుంచి తెచ్చుకోవచ్చు, లేకపోతే ఇంకోళ్ళు న్యాయస్థానం నుంచి గెలవచ్చు, అది కాదు క్వశ్చన్. ఇప్పుడు అన్యమతస్థుల్ని కానీ వేరే వాళ్ళని కానీ మన దేవాలయాల్లో ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా కానీ చైర్మన్గా కానీ నియమించేటప్పుడు మీరెందుకు స్పందించరు? ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి, లక్షల ఫిర్యాదులు వచ్చినాయి, మెసేజ్లు వచ్చినాయి, ట్వీట్స్ వస్తున్నాయి, మీరు ఎందుకు పట్టించుకోరు? ఆయన ఎందుకు సమాధానం చెప్పరు? చెప్పండి, అది ముఖ్యమైన అంశం కాదా? కేవలం ఒక సైడ్ మాట్లాడకూడదు, ధర్మం అంటే అన్ని విధాలు మనం కవర్ చేయాలి. అందుకని ఈ విధంగా మీరు ముఖ్యమంత్రికి చెప్పి దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తే హిందూ మతంలో ఉన్న అభిమానులు కానీ, హిందువులు కానీ, దేవాలయ సంరక్షకులు కానీ అందరూ ఈ విధంగా ఇవాళ పురావస్తు మీద ఎట్లా మీరు స్పందన వచ్చిందో అంతకంటే ఎక్కువ స్పందన మీ మీద అనుకూలంగా వస్తుందని నేను భావిస్తున్నాను. శాస్త్రి గారు చెప్పండి. శాస్త్రి గారు, మీరు పెద్దలు ఏదైతే చైర్మన్ గారు సుధాకర్ యాదవ్ గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు ఉన్నాయో అది పొలిటికల్ ఎలిగేషన్స్, దానికి 10 సార్లు ఆయన వివరణ ఇచ్చారు, దానికి అన్నీ కూడా చెప్పారు. అనిత్ గారి మీద కూడా బోర్డు మెంబర్గా వేసినప్పుడు, మా సోదరి అనిత్ గారి మీద వచ్చినప్పుడు కూడా అనిత్ గారు అది కాదని చెప్తూనే ఖచ్చితంగా నేను నా మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి నేను విత్డ్రా చేసుకుంటున్నాను, నన్ను తొలగించండి బోర్డు మెంబర్ అని చెప్పి వారంతట వారే లెటర్ రాస్తే ముఖ్యమంత్రి గారు చర్య తీసుకున్నారు. చర్య తీసుకుని అనిత్ గారిని తొలగించారు. ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, రాజకీయాలు రాజకీయ పొలిటికల్ యాంగిల్లో చేసే ఆరోపణలు చైర్మన్ మీద ఎప్పటి నుంచి జరుగుతూ ఉన్నాయి. గతంలో కూడా ఆయన బోర్డు సభ్యుడిగా ఉన్నాడు. మీరు కూడా చైర్మన్ గారు సమాచార లోపం తెలుసుకున్నామంటే సమాధానం చెప్పాలని, రాజకీయ ఆరోపణ కాదు అది, తప్పనిసరిగా హిందువుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత అటు బోర్డు మెంబర్లకి ఉన్నది, అలానే ఆలయాల పరిరక్షణ చూసుకోవాల్సిన ఆవశ్యకత పురావస్తు శాఖకు కూడా ఉన్నది. కాకపోతే ఎంత మేరకు ఉండాలి అనేదే ఇప్పుడు ప్రధానమైన అవసరం. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.